ఇప్పుడే అబ్బాయి చెప్పినట్టు ఈ నెల 31వ తారీఖు జైనూర్ లో జరిగినటువంటి సంఘటన అత్యంత పాశవికమైనటువంటి ఘటన. చాలా దారుణంగా ఆమె పైన అత్యాచార యత్నం చేసి రాయితో ముఖం మీద దాడి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని వారి కుమారుడు చెప్తా ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో అత్యాచారాలు అనేటువంటివి నిత్య కృత్యం అయిపోయినాయి, మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఈ మధ్య నాగర్ కర్నూలులో చెంచు మహిళ పైన అత్యాచార యత్నం జరిగింది. అదేవిధంగా ఎల్బీ నగర్లో 4 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో 6 సంవత్సరాల అమ్మాయి పైన అత్యాచార యత్నం జరిగింది. భూపాలపల్లి జిల్లాలో రక్షించాల్సిన పోలీస్ మహిళా కానిస్టేబుల్ మీద స్వయంగా వాళ్ళ ఎస్ఐ గారే అత్యాచారం చేసినట్టుగా మనందరం కూడా చూశాం. వనస్థలీపురంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీద అత్యాచార యత్నాన్ని చూశాం. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో ఒక దివ్యాంగ మహిళ పైన అత్యాచార యత్నం జరిగింది. నిర్మల్ నుంచి బస్సులో హైదరాబాద్కు వస్తా ఉంటే ఆ ప్రైవేట్ బస్సులో డ్రైవరే మహిళ పైన అత్యాచార యత్నం చేసిందని ఆ మహిళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయాన్ని మనం చూశాం. అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా కుప్పైపోయింది. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1900 అత్యాచారం కేసులు నమోదైనాయి. 1900 అత్యాచార కేసులు నమోదైపోయినాయి. సబితక్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలకు భద్రత కరువైపోయింది, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభలో మాట్లాడితే మరుసటి రోజే హైదరాబాద్ లో 4 అత్యాచారాలు జరిగినాయి. అసెంబ్లీలో మాట్లాడిన తెల్లారే 4 అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. ఒకప్పుడు కేసీఆర్ గారి హయాంలో షీ టీమ్స్ పెట్టి రక్షణకు కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ను మార్చాం. అప్పుడు ఏమన్నారు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడ శాంతి భద్రతలు ఉండవని, మత కలహాలు జరుగుతాయని, నక్సలైట్లు రాజ్యం ఏల్తారని అన్నో అనుమానాలు సృష్టించారు, అపోహలు సృష్టించారు. కానీ కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్ ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. లా అండ్ ఆర్డర్ లో దేశానికే ఆదర్శంగా తెలంగాణని తీర్చిదిద్దారు. మహారాష్ట్రలో ఒక పోలీస్ సమ్మిట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణ పోలీసులు అత్యద్భుతంగా పనిచేస్తున్నారని పబ్లిక్ మీటింగ్ లో కేంద్ర హోంమంత్రి తెలంగాణను ప్రశంసించారు. నేషనల్ అడ్వైజర్ ఫర్ డిఫెన్స్ ఒకసారి మన డీజీపీ, అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారితో మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారు, టెక్నాలజీని బాగా వాడుతున్నారు, దేశానికి మీరు ఆదర్శప్రాయము అని చెప్పారు. అంతేకాకుండా గ్లోబల్ సమ్మిట్ లో 2022లో పోలీస్ గ్లోబల్ సమ్మిట్ లో అహ్మదాబాద్ తర్వాత, గుజరాత్ తర్వాత తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ అని, చాలా క్రైమ్ రేట్ తక్కువగా ఉందని, అద్భుతంగా పనిచేస్తుందని గ్లోబల్ సమ్మిట్ లో కూడా తెలంగాణను ప్రశంసించడం జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతా ఉంది, రాష్ట్రం ఎటుపోతా ఉంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారు, పత్రికల్లో పతాక శీర్షికన ఈ నగరానికి ఏమైంది అని వార్తలు వస్తా ఉన్నాయి. ఒక్కొక్క రోజు 4 మర్డర్లు, 4 అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ లో. రాష్ట్రం దెబ్బతింటా ఉంది, రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతా ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలములో 1900 అత్యాచారాలు, 2600 హత్యలు, 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. స్మగుల్డ్ వెపన్స్ అంటే గుర్తొచ్చింది ఈ మధ్య ఒక టీవీలో, ఒక పేపర్లో చదివాను నేను. ఒక అమ్మాయి గాజుల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీ నగర్ ఎల్ఎన్ బార్ దగ్గర పెట్రోల్ దొంగతనం చేస్తుందట. ఆమె బండిలో పెట్రోల్ అయిపోతే, పెట్రోల్ దొంగతనం చేస్తే ఆ బార్ యొక్క సెక్యూరిటీ వాళ్ళు వచ్చి ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు అని అడ్డుపడే ప్రయత్నం చేస్తే అమ్మాయి తన ఫ్రెండ్కు ఫోన్ చేసింది. 10 నిమిషాల్లో థార్ వాహనంలో 22-24 ఏళ్ల వయసున్న 4 పిల్లలు వచ్చి గాల్లో తుపాకులు తీసుకొని కాల్పులు జరిపి బెదిరించి ఆ అమ్మాయిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఈ తుపాకులు? ఒకప్పుడు బీహార్లో ఉండే నాటు తుపాకులు, ఇవాళ తెలంగాణలో నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి. 22-24 ఏళ్ల యువకుల చేతుల్లో నాటు తుపాకులు ఉన్నాయి. పోలీసులు వాళ్ళని సబ్మిట్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఈ తుపాకులు ఎక్కడి నుంచి తెచ్చినవని ఆ పిల్లల్ని అడిగితే, బీహార్ పోయి కొనుక్కొని వచ్చిన,
మేము రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి డబ్బులు సంపాదించుదామని తుపాకులు తెచ్చినామని ఆ పిల్లలు చెప్పినట్టుగా పోలీసులు చెప్పిన వార్త నేను చూశాను. కేసీఆర్ గారి హయాంలో 5 ఏళ్ల 2018 నుంచి 2023 వరకు ఈ స్మగుల్డ్ వెపన్స్ ఎన్ని సీజ్ చేసిందంటే 200 సీజ్ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ అయినాయి. అంటే నాటు తుపాకులు రాజ్యం వెళ్తున్నాయి, అడ్డగోలుగా స్మగుల్డ్ వెపన్స్ ఈ రాష్ట్రంలోకి దిగుమతి అవుతా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ కుప్పగూలింది. ఇవాళ ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ రకంగా మొత్తంగా మన రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. మరి కొత్త డీజీపీ వచ్చిండు, ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చి అంత 2 నెలలు అయిందో లేదో, 2 నెలల్లో రాష్ట్రంలో 4 మత కలహాలు జరిగినాయి. మత ఆ రోజు 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు జరిగేది కావు. ఈ ప్రభుత్వం ఇవాళ ఈ డీజీపీ గారు వచ్చినాక 4 జరిగినాయి. ఒకటేమో నిర్మల్లో, రెండవది సనత్ నగర్లో, మూడవది గోషామహల్లో, నాలుగవది జైనూర్లో. 4 చోట్ల ఈరోజు మత కలహాలు జరిగినాయి ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత. సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇలా నేను వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడలేను, సరి అయిన అధికారిని సరి అయిన స్థానంలో పెట్టాలి. మా మెదక్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి మత కలహాలు జరిగినాయి 1-2 నెలల క్రితం. జరిగితే అప్పుడు అక్కడున్న ఎస్పీ గారు బాగాలేరని, డిఎస్పీ గారు బాగాలేరని, వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల జరిగిందని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికి చేసిండ్రు? మెదక్లో మత కలహాలు జరిగినాయని లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయిందన్న ఎస్పీని తెచ్చి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చిండ్రు. అంటే మీరు అవార్డు ఇస్తుండ్రా, ప్రమోషన్ ఇస్తుండ్రా, పనిష్మెంట్ ఇస్తుండ్రా, అంటే మీరు సరిగ్గా పనిచేయడం లేదు. ఈ విషయాలు ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. అందువల్ల మేము కేంద్ర హోంశాఖను కూడా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది, ఇవాళ లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయింది, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలి. ఇవాళ రోజు మహిళలపై అత్యాచారాలు నిత్య కృత్యం అయిపోయినాయి ఈ రాష్ట్రంలో. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. డయల్ 100 పనిచేస్తలేదు. గతంలో డయల్ 100 కి ఫోన్ చేస్తే 5-10 నిమిషాల్లో పోలీస్ వాహనం వచ్చేది. ఈ మధ్య మనం చూసాం నాగర్ కర్నూలులో ఒక రైతు డయల్ 100 కు ఫోన్ చేస్తే 40 నిమిషాలైనా పోలీస్ వాహనం రాలేదు. 40 నిమిషాలు కొడుతూనే ఉన్నారు అతన్ని. చివరికి ఆయన ప్రాణం పోయింది, ఆ రైతు ప్రాణం పోయింది. డయల్ 100 కూడా పనిచేయని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏం చేస్తున్నారు అసలు పోలీసులు, ఏం చేస్తున్నారు? అంటే ఈ ప్రభుత్వం ఏమైందంటే పోలీసులను తమ పని తాము చేయనీయట్లేదు, పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడుతూ ఉన్నారు. మాకు వరద సాయం అందలేదని ఖమ్మంలో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ వరద బాధితుల మీద కేసులు పెడతారు. వారికి సహాయం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తే మా మీద దాడి చేస్తారు. జర్నలిస్టుల మీద ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలో దాడులు జరుగుతూ ఉంటాయి, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారు. అంటే మీరు ఇవాళ దబాయించులు, అక్రమ కేసులు, ఇతర పనులను పోలీసులకు చెప్పి నిజంగా పోలీసులు చేయాల్సిన పనిని పోలీసులు చేయనీయడం లేదు. ఇదే పోలీసులు కదా, ఇదే పోలీసులు దేశంలో తెలంగాణ పోలీసు అత్యుత్తమంగా తీర్చిదిద్దింది ఇదే పోలీసులు కదా. ఆ పోలీసులను మీరు పని చేయనీయడం లేదు, పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడడం వల్ల ఇవాళ రాష్ట్రం యొక్క వ్యవస్థ దెబ్బతింటుంది, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఫెయిల్యూర్. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయింది, వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయిపోయింది, రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది. మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది, ఆయన నిర్వహించే హోంశాఖ ఇవాళ ఎట్లయిపోయింది? రోజు 2 హత్యలు 4 మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం. ఇదా మీరు నిర్వహించేది? ఇదా మీరు ప్రతిష్ట చేసేది? ఎంతసేపు ప్రతిపక్షాలను చేంజ్ చేసుడు, మా మీద అక్రమ కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్యేలను వేధించుడు, ఎమ్మెల్యేల ఇండ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి తొదిలేసింది ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఇంకా బాధ కలిగేటువంటి అంశం, నిన్న ఎన్కౌంటర్లు జరిగినాయి. నిన్న ఖమ్మం జిల్లా భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా ఈరోజు పత్రికల్లో చూసాము, 6 చనిపోయినట్టుగా. 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడన్నా ఎన్కౌంటర్లు జరిగినాయా? నిన్న ఒక పెద్ద ఆయన చెప్తా ఉండే, దశాబ్ద కాలంలో ఒక్క బుల్లెట్ చప్పుడు కూడా వినిపించలేదు, ఎటు పోతుంది రాష్ట్రం? ఏం చెప్పింది ఎన్నికల ముందు? మాది ప్రజాస్వామ్యమని, ప్రజాపాలనని,
ఇవాళ ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కేసీఆర్ గారి హయాంలో ఫేక్ ఎన్కౌంటర్లు లేవు. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ ఎన్కౌంటర్ల సంస్కృతి తెచ్చింది. ఇలా మేధావులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తా ఉన్నారు. పేరుకే ప్రజాపాలన, అంతా అక్రమాలే, అన్ని నిర్బంధాలే, అన్ని అక్రమ కేసులే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మరి జైనూర్లో గిరిజన మహిళపైన జరిగిన హత్యాయత్నం కానీ హత్యాచార యత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. దీని మీద ప్రభుత్వం స్పందించాలని, ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు, మీరు హైదరాబాద్లోనే ఉన్నారు కదా, ఇలా మహిళ హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో ఉంది, కనీసం వచ్చి చూడడానికి నీకు టైం దొరకడం లేదా? నువ్వు ఆడికి పోయి ఇంద్రవెల్లికి పోయి పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చినావు కదా. మరి ఒక గిరిజన మహిళ, ఒక గోండు మహిళ హత్యాయత్నానికి గురై చావు బతుకుల్లో ఉంటే కనీసం పరామర్శించడానికి కూడా మీకు టైం దొరకలేదా? మీరే హోంశాఖ మంత్రి, మరి మీరే ఈరోజు గిరిజన శాఖ మంత్రి, మరి మీరు కనీసం పట్టించుకోవడానికి సమయం చిక్కడం లేదా అని నేను అడుగుతా ఉన్నా.